హాయ్ వ్యూయర్స్, నా పేరు పవన్ కటారి. నేను ఈరోజు చెప్పబోతున్నాను మన ఫోన్ మన ప్లే స్టోర్లో ఉన్న హైడ్ అండ్ ఫ్యూచర్స్ గురించి. మీకు తెలియని ఫ్యూచర్స్ అన్నమాట ఫ్రెండ్స్, అది జస్ట్ చాలా సింపుల్ అన్నమాట, మీకు తెలియకుని ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు, మీరు ఎంతో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్లే స్టోర్లో తెలియని ఫ్యూచర్స్. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఏజ్ రిస్ట్రిక్స్ అనే యాప్స్ కొన్ని ఉంటాయి చూసారా, ఏజ్ ఇంత ఉన్న వాళ్ళకి తక్కువగా ఉండాలి, యాప్స్ ఈ యాప్ చూపించకూడదు, కొన్ని యాప్స్ చెడు యాప్స్ ఇలాంటి ఉంటాయి చూసారా ఫ్రెండ్స్, ఆ యాప్స్ మీ పిల్లలు వాడకూడదు అనుకుంటే అసలు మీరు ఏం సెటింగ్స్ చేయాలంటే, ఇక్కడ 3 గీతలు కనిపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెటింగ్స్లోకి వెళ్ళండి. సెటింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ పేరెంటియల్ కంట్రోల్ అని ఉంటుంది చూసారా ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసుకోండి అనమాట. ఇది ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ యాప్స్ అండ్ గేమ్స్ అని చూపిస్తుంది చూసారా, దీనికి ఇక్కడ ఒక పిన్ నెంబర్ అడుగుతుంది, మీకు ఇష్టం వచ్చిన పిన్ నెంబర్ అవ్వచ్చు. ఈ పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెప్తుంది చూసారా ఫ్రెండ్స్, ఇది 3 ఇయర్స్ వాళ్ళకి అనమాట, ఇది 7 ఇయర్స్ వాళ్ళకి, ఇది 12 ఇయర్స్ వాళ్ళకి, 16 ఇయర్స్, 18 ఇయర్స్. అలాగే ఇక్కడ మనం 18 ఇయర్స్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్, లేదా 16 పెట్టుకొని సేవ్ నొక్కున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గేమ్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. కొన్ని గేమ్స్ పిల్లలు ఆడకూడని ఉంటాయి అన్నమాట, కొన్ని సైట్ యాప్స్ ఉంటాయి అలాంటి పిల్లలు చూడకూడని ఏజ్ రిస్ట్రిక్షన్ యాప్స్ అన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక గేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 7+, అంటే 7+ ఉన్న వాళ్ళు కూడా ఆడచ్చు అనమాట, దానికి ఎంత తక్కువ ఉన్న వాళ్ళు ఆడకూడదు అనమాట, ఇది 7+ అనమాట. అలాగా కొన్ని ఇది 12+ అని ఉన్న చూసారా ఫ్రెండ్స్, అది ఇలాంటివన్నీ మనం తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాడకుండా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనం ఇదే దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఆల్ ఇంక్లూడ్ అన్రేటెడ్ అని పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం ఉండదు అనమాట, అప్పుడు ఏం యాప్స్ అన్నా ఏదన్నా చూసుకోవచ్చు మనం. అది ఫ్రెండ్స్. దీంట్లో సెకండ్ ఫ్యూచర్ ఏంటంటే, నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏమన్నా సమ్ పెయిడ్ యాప్స్ చూసాం అనుకోండి ఫ్రెండ్స్, ఆ పెయిడ్ యాప్స్ చూసేటప్పుడు మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, తర్వాత యాప్ గుర్తుకు రాకపోవచ్చు, అసలు యాప్ ఏంట్రా ఏంట్రా అనుకుంటాం. ఒక్కోసారి పెయిడ్ యాప్స్ అని కాకుండా నార్మల్ యాప్స్ కూడా చూస్తూ ఉంటాం, నార్మల్ యాప్స్ కూడా మనం ఒక్కొక్కసారి చూస్తాం, కానీ మళ్ళీ తర్వాత అది కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సమ్ ఇది యాప్ అనుకున్నారనుకోండి, ఈ యాప్ని ఇక్కడ ప్లే విష్ లిస్ట్ అని కనిపిస్తుంది చూసారా, ఈ విష్ లిస్ట్లో పెడితే ఈ విష్ లిస్ట్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా సేవ్ అయిపోయి ఉన్నదాన్ని మీరు ఎక్కడ చూసుకోవచ్చు అంటే, ఇలా 3 లైన్స్లో ఉన్న దాంట్లో కింద విష్ లిస్ట్ అని కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, దీంట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఆ గేమ్ని మనం తర్వాత ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, అది ఏదో సమ్ తర్వాత గుర్తుకు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, లేదా మనం నెట్ దగ్గర నెట్ లేనప్పుడు ఆ యాప్ చూస్తుంది, దాని తర్వాత నెట్ ఉన్నప్పుడు మనం చూడాలనుకుంటే అలాగా. ఇంకో ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎర్లీ యాక్సెస్ అని కనిపిస్తుంది చూసారా, మీరు దీన్ని క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఐ గాట్ ఇట్ అని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అన్రిలీజ్డ్ యాప్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ అన్రిలీజ్డ్ గేమ్స్ అన్నీ అన్రిలీజ్డ్ యాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కంటే ముందుగానే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్ను డౌన్లోడ్ చేసి మీ ఫ్రెండ్స్ కంటే మీరు ముందుగానే ఈ యాప్ని వాడేయచ్చు అన్నమాట, వాడేసిన తర్వాత మీరు దాని ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అంతేకాకుండా గేమ్స్ కూడా దీంట్లోనే కాకుండా ఇంకోటి ఉన్నది ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇండీ కార్నర్ అనుకోండి ఫ్రెండ్స్, ఇండీ కార్నర్ అని కొట్టి సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్పేస్ ఇవ్వాలి, ఇండీ కార్నర్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే స్టోర్ గురించి ఇండీ కార్నర్ ప్లే స్టోర్ అని చూపిస్తుంది సార్ గూగుల్ ప్లే, దీన్ని క్లిక్ చేసుకోగలిగితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయమంటుంది, ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. దీంట్లో కూడా ఇప్పుడు దాకా మనకి కొన్ని కొత్త గేమ్స్ అన్నీ
ఇప్పుడిప్పుడే రిలీజ్ అయిన గేమ్స్ అన్నీ ఇక్కడ ఉండొచ్చు. అప్పుడు మీరు ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడచ్చు, దాని ఎక్స్పీరియన్స్ మీరు ముందే పొందొచ్చు మీ ఫ్రెండ్స్ కంటే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బా బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్.